बास्कर्स एरिया यूट्यूब चैनल को स्वागत विद्या मरियु उद्योग संबंधित समाचार पाठशाला जून 14-15 तेदी तेरवाली अंटू विनती जून 14-15 तेदी पाठशाला अवकाशा परिशीलिंचालनी आंध्र प्रदेश प्राइवेट अनएडेड पाठशाला याजमान्याल संघं एपीपीयूएसएमए प्रभुत्वानी कोरिंदी। ई मेरकु गुरुवारं विजयवाड़लो विद्याशाख मंत्री बोत्स सत्यनारायण कलिसी पलु डिमांड्लतो कूडिन विनती पत्रान्नी समर्पिंचिनट्लु संघ अध्यक्ष प्रधान कार्यदर्शुलु एंवी रामचंद्र रेड्डी के तुलसी विष्णु प्रसाद तेलिपारु। 10 విద్యా సంవత్సరాల పాటు అమలయ్యేలా ప్రైవేట్ పాఠశాలలకు గుర్తింపు ఇవ్వాలని, ప్రీ ప్రైమరీ తరగతులకు అనుమతి ఇవ్వాలని, ప్రభుత్వ పాఠశాలల తీరునే ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యార్థులకు ప్రతిభా అవార్డులు ఇవ్వాలని కోరామని అన్నారు। మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 5వ తేదీ నుంచి సెలవులు అనేవి ఇవ్వడం జరిగింది। జూలై 3వ తేదీ వరకు సెలవులు ఉంటాయి। జూలై 4వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం అవుతాయి అని ప్రభుత్వం ప్రకటించింది। ఈ నేపథ్యంలో మరి ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాల యాజమాన్యం జూన్ 14-15వ తేదీల్లోనే పాఠశాలలు తెరవండి అంటూ మరి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది। ఎందుకంటే మరి జూలై 3 లేదా 4వ తేదీల్లో పాఠశాలలు అనేవి తెరిచినట్లయితే మరి వీరు వారికి సంబంధించినటువంటి జీవన వృత్తి కోల్పోయే అవకాశాలు ఉన్నాయి। కాబట్టి మరి అన్ఎయిడెడ్ పాఠశాల యాజమాన్యం ఈ విధంగా కోరడాన్ని మనం గమనించవచ్చు। ఈ విద్యా సంవత్సరం నుంచి క్యూట్ పీజీ యూనివర్సిటీల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ క్యూట్ ను ఈ విద్యా సంవత్సరం నుంచే ఆరంభిస్తామని యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ గురువారం చెప్పారు। 45 కేంద్రీయ యూనివర్సిటీల్లో ఇకపై పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు 12వ తరగతి స్కోర్ను కాకుండా క్యూట్ స్కోర్ను తప్పనిసరి చేస్తామని ఇటీవలే ఆయన ప్రకటించారు। ఆయా యూనివర్సిటీలు క్యూట్ స్కోర్ కాకుండా ఇతరత్ర కనీస ప్రవేశార్హత నిబంధనలను సొంతంగా రూపొందించుకోవచ్చని అన్నారు। క్యూట్ ను జూలై 3వ వారంలో నిర్వహిస్తామని, గురువారం నుంచే దరఖాస్తు ప్రక్రియ ఆరంభమవుతుందని తాజాగా కుమార్ తెలిపారు। దరఖాస్తులకు ఆఖరి తేదీ జూన్ 18, పరీక్ష ఇంగ్లీష్ హిందీలో కంప్యూటర్ ఆధారితంగా ఉంటుందని మరి జగదీష్ కుమార్ వివరించడం మనం గమనించవచ్చు। కాబట్టి మరి పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి క్యూట్ పరీక్ష అనేది రాయాల్సిన అవసరం ఉంటుంది। ఇక నీట్ పీజీలో ఈడబ్ల్యూఎస్ కోటాపై జూలైలో విచారణ। నీట్ పీజీ అడ్మిషన్లలో ఈడబ్ల్యూఎస్ కోటా అమలుపై దాఖలైన పిటిషన్లన్నింటినీ జూలైలో విచారిస్తామని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది। నీట్ పీజీని త్వరగా జరిపించాలని, ఈ రిజర్వేషన్ అంశం మాత్రమే పరీక్షకు అడ్డుపడుతోందని నీట్ అభ్యర్థులు కోర్టుకు విన్నవించారు। కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పీజీ ప్రవేశాలకు ఉమ్మడి పరీక్ష యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ వెల్లడి జూన్ 18 వరకు దరఖాస్తుల స్వీకరణ। ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ కోర్సులకు ఉమ్మడి విశ్వవిద్యాలయాల ప్రవేశ పరీక్ష సియుఈటిని నిర్వహిస్తున్నట్లు యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ గురువారం వెల్లడించారు। పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు జూలై 3వ వారంలో ఉమ్మడి పరీక్ష జరుగుతుందని, గురువారం నుంచి జూన్ 18 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు। 2022-23 విద్యా సంవత్సరానికి 42 కేంద్రీయ సియుఈటిలో భాగస్వామ్యమయ్యే ఇతర విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు గాను ఈ పరీక్షను జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ నిర్వహిస్తుంది అని జగదీష్ కుమార్ తెలిపారు। సియుఈటి కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇది ఆంగ్లం హిందీలో ఉంటుంది। వివరాలు కేంద్రీయ విశ్వవిద్యాలయ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి అని ఆయన పేర్కొన్నారు। మరోవైపు డిగ్రీలో ప్రవేశాలకు నిర్వహించే సియుఈటి యూజీ కోసం ఇప్పటివరకు 10.46 లక్షల మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు। దీనికి దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 22 వరకు మరి గడువు ఉంది। కాబట్టి సియుఈటి యూజీ ద్వారా డిగ్రీలో ప్రవేశం, సియుఈటి పీజీ ద్వారా మరి పీజీలోకి ప్రవేశాన్ని మరి ప్రభుత్వం కల్పించబోతోంది। పదవీకు ముందే పిఆర్సి బకాయిలు ఇవ్వండి, సీఎంకు ఎన్జీఓల సంఘం విజ్ఞప్తి। ఉద్యోగ ఉపాధ్యాయులకు 11వ పిఆర్సి బకాయిలు పదవీ విరమణ కంటే ముందే దశల వారీగా చెల్లించాలని ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బండి శ్రీనివాసరావు, కెవి శివారెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు। రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో పాటు జేఏసీలోని కొన్ని సభ్య సంఘాల ప్రతినిధులతో కలిసి వారు గురువారం సీఎంను కలిశారు। ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సమస్యలపై విడివిడిగా 12 విజ్ఞాపనలను ముఖ్యమంత్రికి అందజేశారు।
ఇక రద్దు చేయండి గడపకు వద్దు సిపిఎస్ పై ప్రభుత్వానికి ఉక్కపోత ఉద్యోగుల నివాసాల వద్ద నిరసన బోర్డులు ఉద్యమాల కోసం రోడ్డెక్కితే నిర్బంధాలు అక్రమ అరెస్టులు కేసులు బెదిరింపులు శాఖ పరిశిక్షలు ఇలా ఎన్నో ఎదుర్కోవాలి సోషల్ మీడియాలోనూ తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరచలేని పరిస్థితి సిపిఎస్ రద్దు కోసం తదుపరి అడుగులపై మదనం ఇంతలో సీఎం జగన్ తన ప్రజా ప్రతినిధులను గ్రామాలకు పంపడం సిపిఎస్ రద్దు ఉద్యమానికి కలిసి వచ్చింది గడప గడపకు మన ప్రభుత్వంలో పాల్గొనే మంత్రులు ఎమ్మెల్యేలకు తమ నిరసన సేకరణను ఇంటి నుంచే చవి చూపిస్తున్నారు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించాకే తమ గడపలకు రావాలంటూ ఇళ్ల గేట్ల బోర్డులను వేలాడదీస్తున్నారు రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు సిపిఎస్ విధానంలో ఉన్నారు గత అసెంబ్లీ ఎన్నికల ముందు పాదయాత్రలో నాటి ప్రతిపక్ష నేత నేటి ముఖ్యమంత్రి జగన్ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారంలో సిపిఎస్ రద్దు చేస్తామంటూ డంకా బజాయించారు అధికారంలోకి వచ్చి 3 ఏళ్లైనా రద్దు చేయకపోవడంతో సిపిఎస్ ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా పలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు ధర్నాలు ర్యాలీలు ముట్టడి కార్యక్రమాలు సభలు సమావేశాలు నిర్వహించారు అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు మరోవైపు సిపిఎస్ పై జగన్ సర్కార్ మంత్రుల కమిటీ వేసింది ఆ కమిటీతో సిపిఎస్ బదులు జిపిఎస్ అమలు చేస్తామంటూ కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది దీంతో ఉద్యోగులు బగ్గుమన్నారు పలు రకాలుగా నిరసనలు తెలిపారు అయినా ప్రభుత్వం నోరు మెదపడం లేదు ఇలాంటి సమయంలో గడప గడప కార్యక్రమం మొదలైంది ప్రభుత్వ నిర్బంధాలు వేధింపులు లేకుండా నిరసన తెలిపేందుకు దీన్ని ఒక మార్గం చేసుకున్నారు దీంతో జగన్ సర్కార్కు ఉక్కపోత మొదలైంది గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి ప్రభుత్వాలకు తటస్థపడలేదని అధికార వర్గాలే చర్చించుకుంటున్నాయి ఉద్యోగులకే ఈ నిరసనలు పరిమితం అవుతాయా లేక వివిధ రకాల సమస్యలతో సతమతం అవుతున్న ప్రజలు కూడా ఇదే బాట పట్టి ఇంటి ముందు బోర్డులు పెడతారా అనే భయ సందేహాలు ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి బాపట్లలో ఉద్యోగి నిరసన బోర్డు అంటే ఇప్పుడు మనం చూసిన సమాచారానికి సంబంధించిన చిత్రాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఇక బాలికల విద్యకు భరోసా వారి కోసం ప్రతి మండలానికో జూనియర్ కళాశాల ప్రస్తుతం ఉన్న 245 కాలేజీలకు తోడుగా మరో 434 మండలాల్లో ఏర్పాటు విద్యాశాఖపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం జగన్ ఆదేశం ఇంగ్లీష్ అభ్యాసానికి ప్రత్యేక యాప్ రూపకల్పన 8,000 కోట్లతో 23,975 స్కూళ్లలో 2 దశ నాడు నేడు మరింత నాణ్యతతో గోరుముద్ద జూలై 4 నాటికి విద్యాకానుక సిద్ధం అమ్మఒడికి బదులు 8.21 లక్షల మందికి ల్యాప్టాప్లు బెండపూడి హై స్కూల్ విద్యార్థులతో ఇంగ్లీష్లో మాటామంతి వారికి శిక్షణ ఇచ్చిన టీచర్కు ప్రత్యేక అభినందన ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యం చూపుతున్న బెండపూడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో సీఎం వైఎస్ జగన్ అంటూ మనం ఇక్కడ చిత్రంలో చూడవచ్చు ఎస్ఓపీగా బెండపూడి ఇంగ్లీష్ బోధనా విధానం కాకినాడ జిల్లా బెండపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఇంగ్లీష్పై మంచి పట్టు సాధించారని అధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకురాగా ఆయన విద్యార్థులతో ముచ్చటించారు ఇక్కడి ఇంగ్లీష్ టీచర్ ప్రసాద్ విద్యార్థులకు నేర్పించిన ఆంగ్ల బోధనా విధానాన్ని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఎస్ఓపీగా రూపొందించాలని అన్నారు ఏడాదిలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఈ తరహా బోధనా విధానాన్ని ప్రవేశపెట్టాలని సీఎం ఆదేశించారు ఫోనెటిక్స్ ధ్వని శాస్త్రంపై ప్రస్తుతం పరిశోధన చేస్తున్న వారిని ఇందులో భాగస్వామ్యం చేయాలని భాష సమగ్రంగా నేర్చుకోవడంలో యాసెంట్ యాస డైలెక్ట్ మాండలికం చాలా ప్రధానమైన అంశాలని చెప్పారు వీటిపై ఎక్కువగా దృష్టి పెట్టాలని సూచించారు గూగుల్ రీడ్ అలాంగ్ యాప్ ప్రతి టీచర్ మొబైల్లో ఉండేలా చూడాలని అన్నారు ఇంగ్లీష్ టీచర్ ప్రసాద్ను ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేకంగా అభినందించారు మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో